బాటి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ నేనే రాజు నేనే మంత్రి. సీనియర్ దర్శకుడు తేజకు ఇది కమ్బ్యాక్ ఫిల్మ్ అయింది. ఈ ఏడాది ఈ పొలిటికల్ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. అయితే నిజానికి ఈ సినిమా చేయాల్సింది సీనియర్ హీరో రాజశేఖరట. తేజ ముందు ఈ కథ చెప్పింది ఆయన కట. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలయ్యాక ఆగిపోయినట్లు, అప్పుడు ఆ చిత్రానికి అనుకున్న టైటిల్ అహం అని రాజశేఖర్ తెలిపారు. తేజ ఆ తర్వాత అదే కథతో సురేష్ ప్రొడక్షన్స్ ను సంప్రదించారట. అయితే రాజశేఖర్ ఈ సినిమా ఎందుకు చేయలేకపోయారనే విషయంలో అప్పట్లో క్లారిటీ లేదు. రాజశేఖర్ ఇప్పుడు ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. తేజ గారు ఆ కథ ముందు నాకే చెప్పిన మాట వాస్తవం. నేను వందే మాతరం సినిమా చేస్తున్నప్పటి నుండి తేజ నాకు తెలుసు. ఆ సినిమాకు కెమెరా అసిస్టెంట్ గా పనిచేశాడతడు. నా భార్య జీవితకు తేజ క్లాస్మేట్ కూడా. ఆ రకంగా కూడా అతను నాకు క్లోజ్. తేజను డైరెక్షన్ చేయమని ఒత్తిడి చేసిన వాళ్లలో నేను ఒకడిని. అతను అహం పేరుతో నాకు ఆ కథ చెప్పాడు. అది చాలా బాగా నచ్చింది. క్లైమాక్స్ కు ముందు వరకు నాకు చాలా నచ్చింది. అయితే క్లైమాక్స్ దగ్గర మా ఇద్దరి అభిప్రాయాలు కుదరలేదు. నేను ఒకలా ఉండాలన్నాను, అతడు ఒకలా రాశాడు. ఇలా అయితే నేను చేయనని చెప్పాను. అతను తరువాత రానాతో ఆ సినిమా చేశాడు. అదే నేనే రాజు నేనే మంత్రి అని రాజశేఖర్ అన్నారు. రాజశేఖర్ కెరీర్లో మంచి మంచి సినిమాలు చాలానే వదులుకున్నాడు. ఆ లిస్ట్ లోకి నేనే రాజు నేనే మంత్రి కూడా చేరిందన్నమాట.